క్లాస్రూములో పుస్తకాలు పట్టాల్సిన వారు క్యాంపుల్లో గన్ను పట్టారు. పేపర్పై అక్షరాలు రాయాల్సిన చేతులు గన్స్లో బుల్లెట్స్ లోడ్ చేస్తున్నాయి. విద్యార్థులు అంటున్నారు గన్నులు పట్టారని చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటారా? వాచ్ ది స్టోరీ. ఎన్సీసీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. ఎన్సీసీలో శిక్షణ తీసుకునేవారు ఇతరుల పట్ల ప్రేమ సేవాభావం కలిగి ఉంటారు. సాహసం సాయం చేసే గుణం అలవర్చుకుంటారు. అలాంటి వారికి యుద్ధ తంత్రాన్ని నేర్పుతున్నారు. ఎన్సీసీ విద్యార్థులకు ఫైరింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. గన్నులు చేతికిచ్చి యుద్ధంలో ఎలా ముందుకు వెళ్లాలో నేర్పుతున్నారు. వరంగల్లోని పోలీస్ 5వ బటాలియన్లో ఎన్సీసీ విద్యార్థులకు ప్రత్యేక క్యాంపు నిర్వహించి ఫైరింగ్ పై శిక్షణ ఇచ్చారు. ఈ క్యాంపులో పలు జిల్లాలకు చెందిన 680 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. ఆర్డీసీ, బేసిక్ లీడర్షిప్ క్యాంప్, మౌంటైనరింగ్ క్యాంప్, ట్రెక్కింగ్, యూత్ ఎక్స్చేంజ్ క్యాంప్ అనే పేరుతో క్యాంపులను నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఫైరింగ్ శిక్షణ గురించే. మిగిలిన ట్రైనింగ్ అంతా కామనే అయినా ఆయుధాలను ఎలా ఉపయోగించాలి అన్న శిక్షణ మాత్రం ఇక్కడ ప్రత్యేకం. ఎన్సీసీ విద్యార్థులు ఎక్కువగా దేశ భద్రతకు సంబంధించిన కొలువులనే కోరుకుంటారు. పోలీసులు, ఇండియన్ ఆర్మీ, నేవీ ఇలా దేశ రక్షణకు సంబంధించిన ఉద్యోగాల్లోనే ఎక్కువగా చేరిపోతూ ఉండడంతో వారికి ఎన్సీసీ క్యాంపుల్లోనే ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. తాము మొదటిసారి ఇలాంటి శిక్షణ తీసుకున్నామని, ఈ శిక్షణ భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని ఎన్సీసీ విద్యార్థులు చెప్పారు. ఫ్యూచర్ లో నేను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. నాలాగే నా జూనియర్స్ ని కూడా తయారు చేసి రిపబ్లిక్ డే 2019 రిపబ్లిక్ డే పరేడ్లో జాయిన్ చేయాలని నా ఒక కోరిక. నేను చిన్నప్పటి నుండి మాలాంటి అన్న ఎన్సీసీ స్టూడెంట్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా జాయిన్ అయ్యి నేను కూడా సేవ చేయాలి దేశానికి అనే ఉద్దేశంతో ఎన్సీసీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా చీఫ్ ఆఫీసర్స్ నేను సార్ని పెట్టుకున్నాను నా టార్గెట్. సార్ లాగానే ఇంకా నేను సార్ లాగానే పైకి పోయి నేను కూడా సమాజానికి సేవ చేసి మంచిగా ఒక మంచి ఉన్నత ఆఫీసర్గా ఉండాలని కోరుకుంటున్నా. ఎన్సీసీలో చేరాక విద్యార్థుల్లో చాలా మార్పులు వచ్చాయని, దేశం సమాజంపై మరింత అవగాహన పెంచుకున్నారని, అలాగే తాము ఇచ్చే శిక్షణ విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శిక్షకులు చెబుతున్నారు. వీళ్ళకు అంటే వెపన్స్ విప్పడం, మళ్ళీ జోడించడం, తర్వాత మ్యాప్ రీడింగ్ అంటే శత్రు టార్గెట్ ఏ రకంగా రీచ్ కావాలో ఈ క్యాడెట్స్కు శిక్షణ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఎలాంటి దేశం విపత్కర పరిణామాలనైనా తట్టుకోగలిగినటువంటి ఒక మెకానిజ్ అంటే ఒక గొప్ప ఎంత అంటే యువతతోటి భారతదేశ రక్షణకు కీలకమైనటువంటి ఒక దేశభక్తి కలిగిన పౌరులను తయారు చేసి సమైక్య భావాన్ని పెంచి జాతి అంతా ఒకటే మనమందరం భారతీయులం అనేటువంటి ఒక మెసేజ్ని అందియడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలిసింది కదా, పుస్తకాలు పట్టాల్సిన వీళ్లంతా గన్నులు ఎందుకు పట్టారో. సాటి మనుషుల మేలు కోసం ఇప్పటి నుంచే యుద్ధ తంత్రంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. శిక్షకుల నుంచి అవగాహన పొందుతూ దేశ రక్షణ కోసం బోనమాలు నేర్చుకుంటున్నారు. భావి భారత జవాన్లుగా రూపుదిద్దుకుంటున్నారు.